ఇదిగో 1000 రూపాయలు 500 వడ్డీ అవుద్ది టైరో 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 ఇక్కడ ఆల్ ఇండియా అప్పుల ఫేమ్ సద్గురు ఖాన్ అంటే ఎవరు ఖాన్ లేదు కానండి సద్గురు నేనేనండి మీరెవరు బాబు నేను తెలియదా షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్ పేరు ఎప్పుడన్నా విన్నావా అంటే పేపర్లో చదవటమే కానీ మనిషితో పరిచయం లేదండి అతను పెద్ద స్మగ్లర్ కదా అవును నేను మా ఇబ్రాహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లేవాళ్ళ బాబాయిని మేమిద్దరం దుబాయ్ వెళుతూ మధ్యలో కాఫీ తాగుదామని ఇక్కడ దిగాం నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి 20,000 అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం నాకంతా ఏదో అయోమయంగా ఉందండి నాకు అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త పొడుగైనా దీన్ని తీసుకొచ్చాం ఏంటది రోకలే కాదు 2.5 లక్షల ఖరీదైన AK-56 గన్ ఆహా 2.5 లక్షల రూపాయల విలువైన AK-56 పెట్టి 20,000 రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేనేమైనా అమాయకుండా అనుకున్నావా నా చెవిలో పువ్వు పెట్టాలనుకున్నావా ఇది నిజమైన కన్నేనా నీకు అనుమానంగా ఉంటే కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తా బాబు శవం మీద అప్పిచ్చే అలవాటు నాకు లేదు నీకు 20,000 కావాల్సింది ఇలా ఇచ్చేయి అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తులు తుపాకులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారా నోరుమై ఇలాంటి ఆయుధం చేతులు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునే వాడికి లోకు అయిపోయాను పైగా 2.5 లక్షల రూపాయల గన్ను వాడు వస్తాడు చస్తాడు వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ లాభం పద పద మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు పద ఎవరు గొర్రెలు ఏంట్రా నీకు పెయిన్ ఉందా అది తెరవదు కానీ చేతిలో కర్ర కొడుతున్నారు కొట్టొద్దా వాడు బర్రెలు ఎక్కడి నుండి నన్ను గొర్రె అంటాడు ఏంది అందుమాత్రం కొడతారా కొట్టాలా చంపాలా ఇజ్జత్ తీకుంటే కాన్నాల్లో పుట్టినోండి యాదవ్ శంకర్ యాదవ్లేండు కాబట్టి బతికిపోయినా లేకపోతే కైమా కొట్టి డాబా హోటల్లో అమ్మేసి అంటే కూడా వెళ్ళావు దోలు తీరిందా గోడి దోకులు ఆపరా గుడ్ మార్నింగ్ ఏట్రా బయటికి వెళ్తున్నారు పైగా ఈ మధ్య మీద క్లాస్ లో కూడా కనిపించట్లేదు పరీక్షలు దగ్గర పెడుతున్నాయి కదా సార్ ఓహో బాగా చదువుకుంటున్నారా కాదు సార్ స్లిప్లు రాసుకుంటున్నా నువ్వేం రాస్తావు లేరా స్లిప్లు మరి మీరు రాసి పెడతారా సార్ మరి ఇలాంటి ఎదవలకు చదువు చెప్పిన తర్వాత నా పని స్లిప్లు రాయడం ఇంకేముంటుంది బయటికి పోతున్నారా బయటికి నేనేది బయటికి పోతున్నాను క్లాస్ లో కదా పోవాలి కట్టి హాయ్ హాయ్ నీ విమానం చాలా బాగుంది థ్యాంక్ యూ నీ ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంది నీ విమానం ఎక్కి దిగడానికి టికెట్ ఎంత చెప్పు తెగుద్ది నువ్వు విమానం మెళ్ళ వేసుకుంటే లేదు మేము ఎక్కి దిగుతా తప్ప విమానం ఎక్కి తీయడానికి అదృష్టం ఉండాలి నీ ముఖాలకు ఆ ఛాన్స్ లేదా గుణం ఉద్దయ నేను సినిమా తీయట్లేదు మానేశాను అని వదలండి ఏం చేయమంటారయ్యా బాబులందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను ఓ బాబాయ్ యాక్షన్ ఫిల్మ్ అంటాడు ఓ బాబాయ్ ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటాడు ఓ బాబాయ్ లవ్ లవ్ దుబ్బేస్తున్నాడు ఓ బాబాయ్ రీమేక్లు కావాలంటాడు తెలుగు దర్శకులు వద్దు తెలుగు కథలు వద్దు ఇంకో బాబు అయితే అసలు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇవ్వడో తెలియదు పిచ్చి కుక్కలా తిరుగుతున్న 40 మంది ప్రొడ్యూసర్లకి నెక్స్ట్ ఫిల్మ్ ఇదే అంటాడు నేను 41 వాడిని ఏం చేయమంటారు ఏం తీయట్లేదు వదిలేయండి ఇన్ని కష్టాలు పడుతూ సినిమాలు ఎందుకు తీయాలి ఎవరి కోసం సార్ ఎస్ఏ గారు 170 సినిమాలు సార్ సారీ సార్ మా రఘురామ్ ప్రొడ్యూసర్ గారిని ఎవరు కిడ్నాప్ చేశారు సార్ అయ్యి బాబు లోపల బాబులు పేదలే సార్ మీరు త్వరగా రావాలి సార్ నా ఫ్లైట్ లో టెర్రిక్ లో బిల్ అడిగిన అర్థం కావట్లే అయ్యి బాబు రూపంలో బాబులు పేదలే సార్ మీరు త్వరగా రావాలి నా కోసం నా వాళ్ళ కోసం నా కుటుంబం కోసం నా దేశ ప్రజల కోసం 96 ప్రేమ్ సార్ మాతరం ప్రాణాలేనా అర్పిస్తాను ఇచ్చినన్నాడు ప్రేమ్ సార్ వందే మాతరం
స్లోగా వందే మాత్రం అని చనిపోయాడు సార్. టాప్ యాంగిల్ సార్, అఖిల కిరణ్ సార్, 24 లెన్స్ సార్, నార్మల్ ఫ్రేమ్ సార్. ఈ అమర వీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి కట్టిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్. స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్. ఎన్ టైటిల్ స్టార్ట్ అయ్యాయి సార్, రోలింగ్ టైటిల్ సార్. ఆ టైటిల్స్ మీద జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వందే మాత్రం ఎండ్ కార్డ్ సార్. ముందు కట్టిపండి చూంటాను. సారీ సార్, తప్పైపోయింది సార్, అనుకోండి సార్, వేరే దారిలోకి వెళ్ళి చేయాల్సి వస్తుంది సార్, క్షమించండి. సూపర్ రా, బంపర్ రా. ఇంత బ్రహ్మాండానికి కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా? ఇక నాకు ఏ బాబు లక్కలే సార్. నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్, ఈ సినిమాకి ఇస్తున్నా తీసుకెళ్తా. ఏముకుండా చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మూట. అమ్మ అయ్యో, ఏంటండి ఏంటండి దెబ్బలు? రైల్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులో లాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్. ఫైటింగే, అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంటదేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లగ్గిరికింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తిక్కరేగిపోయి తుక్కు తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు, చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలియండి? సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనడికి తగులుతాయి, కాశీలో కూర్చున్నా చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలాయి. దమయంతి గారు, ఆడది బాగోలేదన్నారంట, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుస్తా. అక్క శుభ్రంగానే ఉన్నాడు అక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడు అన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చెవడ లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు, నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్పేదాన్ని కదలియ, ఏం జరిగిందో చెప్పు ముందు. మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 400 కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3 కాపురం పెట్టడానికి రాత్రి బొమ్మలో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. Amma